గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. అసలు ఎప్పుడైనా ఒకసారైనా సరే ప్రతి ఒక్కరికి అండి ఏదో ఒక కన్ఫ్యూజన్ స్టేట్ అనేది ఉంటూనే ఉంటుంది కదా, మీకు కూడా ఉంటుందా ఇలా ఎప్పుడైనా? సరే మిమ్మల్ని వదిలేసి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాము అనుకోండి, 10th అయిపోయింది, వాళ్ళేంటి మహా అయితే 14-15 ఏళ్ళు ఉంటాయి, అవునా? వాళ్ళకి కూడా కన్ఫ్యూజన్ స్టేటే. ఏంటి అంటే ఇప్పుడు ఇంటర్లో ఎంపీసీ తీసుకోవాలా లేదంటే బైపీసీ తీసుకోవాలా, ఇదో పెద్ద కన్ఫ్యూజన్. పోనీ ఎంపీసీఏ తీసుకున్నాం అనుకోండి, మరి ఇంటర్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ చేయాలా లేదంటే డిగ్రీ చేయాలా, ఇది ఇంకా పెద్ద కన్ఫ్యూజన్. పోనీ ఇంజనీరింగే జాయిన్ అయ్యాం, అది కంప్లీట్ కూడా చేసేసాం అనుకోండి, ఇప్పుడు మళ్ళీ జాబ్ రావాలి అంటే ఈ కోర్స్ చేయాలా ఆ కోర్స్ చేయాలా, ఒక 100 కోర్సులు ఉంటాయి, అందులో ఏది సెలెక్ట్ చేసుకోవాలి అనేది ఇంకా పెద్ద కన్ఫ్యూజన్. పోనీ జాబ్ వచ్చేసింది హ్యాపీయే అనుకున్నామంటే ఆహా అక్కడ కూడా కన్ఫ్యూజనే జాబ్కి వెళ్ళేటప్పుడు కూడా. బిజినెస్ చేస్తే చాలా బెటర్గా ఉంటుందేమో కదా, ఇలా ప్రతి ఒక్కరికి ఎప్పుడో ఒక టైంలో ఏదో ఒక కన్ఫ్యూజన్ ఉంటుందా, కానీ అందరికీ ఎప్పుడో ఒకసారి మాత్రమే ఉంటుంది. నాకు మాత్రం ప్రతిరోజు కన్ఫ్యూజనే అండి బాబు, ఏంటో నా టైం. ఇందుకీ నీకేంటి ఇప్పుడు అంత పెద్ద కన్ఫ్యూజన్ అనుకుంటున్నారా, ఏముందండి అంటే మరి ఇండో పాకిస్తాన్ ఇష్యూస్ లాంటి పెద్ద పెద్ద కన్ఫ్యూజన్స్ ఏం లేవు, కానీ ఈరోజు బ్రేక్ఫాస్ట్లో ఏం చేయాలి ఇదే నాకు ఉండే పెద్ద కన్ఫ్యూజన్. అంటే ఏమీ ప్రిపేర్ అవ్వకుండా రాలేదు అనుకోకండి, యాక్చువల్లీ 4-5 వెరైటీస్ ప్రిపేర్ అయ్యి వస్తాను కదా, వీటిల్లో ఏది చేస్తే బాగుంటుంది అనేదే కన్ఫ్యూజన్ అన్నమాట. ఇప్పుడు ఇంత మాట్లాడుతున్నానా మీతో, కానీ మైండ్లో బ్యాక్గ్రౌండ్లో మాత్రం ఈ కన్ఫ్యూజనే రన్ అవుతూ ఉంది. అదే మన షో స్టార్ట్ చేస్తామనుకోండి ఆ కన్ఫ్యూజన్ చక్కగా మాయమైపోతుంది అనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, షో స్టార్ట్ చేసేస్తాను. ఇంతకీ ఈరోజు మన షోలో నేను చేసే బ్రేక్ఫాస్ట్ ఐటెం ఏంటి అంటే ఆలు మసాలా పొంగనాలు. ఆలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు, నాకైతే చాలా ఫేవరెట్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ఇట్. ఆలు మసాలా పొంగనాలు అని చెప్పాను కదా, మరి దానికి ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తాను. ముందుగా ఏం చేయాలి అంటే స్టవ్ మీద ప్యాన్ పెట్టి అది ఆన్ చేసుకోవాలి. బేసిక్గా బ్రేక్ఫాస్ట్లో పొంగనాలు అంటే చాలా బాగుంటుంది. ఈ మధ్యలో ఇడ్లీలు బోర్ కొట్టి మినీ ఇడ్లీ స్మాల్ ఇడ్లీ అని అలా చేసుకుంటున్నారు కదా, అలాగే ఈ పొంగనాలు కూడా చేసుకుంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ కొత్తగా ఉంటుంది. సో కొంచెం ఆయిల్ వేడైన తర్వాత మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తాను. ఈలోపు ఏం చేస్తాను అంటే ఆల్రెడీ నేను బంగాళదుంపల్ని ఉడకపెట్టి పెట్టుకున్నాను, దాన్ని మ్యాష్ చేసేస్తాను. ఓకే సరిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే కొద్దిగా ఆవాలు, అలాగే కొద్దిగా జీలకర్ర, వీటితో పాటు కొంచెం పచ్చిశనగపప్పు. ఇప్పుడు ఇందులో నేనేం వేస్తున్నాను అంటే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది. అండ్ ఇందులో కొద్దిగా పచ్చిమిర్చి, ఇది కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఓకే ఇప్పుడు ఇందులో నేనేం వేసుకుంటున్నాను అంటే కరివేపాకు కొద్దిగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ ఇంకొంచెం వేగనిచ్చుకుంటున్నాను. చక్కగా ఫ్రై అయిపోయింది చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇందులో నేను మ్యాష్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకుంటున్నాను. కొంచెం రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఉడకపెట్టుకున్న బంగాళదుంపని. ఆ తర్వాత ఇందులో కార్న్,
ఈ రెండిటి కాంబినేషన్ అద్దరిపోతుందండి. మామూలుగా కూడా మీరు ఎప్పుడైనా ఏదైనా డిషెస్ చేసుకునేటప్పుడు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇందులో ఉడికించి పెట్టుకున్న గ్రీన్ పీస్. ఏది చేసుకున్నా ఈ గ్రీన్ పీస్ వేసుకుంటే చాలు, న్యూట్రిషన్ వాల్యూస్ వచ్చేసినట్టే. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో టేస్ట్కి సరిపడేంత ఉప్పు, ఇప్పుడు కొద్దిగా పసుపు, అలాగే కొంచెం జీరా పొడి. ఈ ఫ్లేవర్ ఎక్కువ నచ్చే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకున్న ప్రాబ్లం లేదు. అండ్ సరిపడేంత కారం. చూసారా ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉంటే ఎంత ఫాస్ట్గా అయిపోతుందో. ఇప్పుడు బాగా కలిపేసి ఒక 2 నిమిషాల పాటు అలా వేగనిచ్చేసామంటే మనకి మసాలా, ఆలు మసాలా రెడీ అయిపోయినట్టే. నెక్స్ట్ పొంగనాలు వేసుకోవడమే. ఆలు మసాలా పొంగనాలు వింటుంటేనే యమ్మీగా ఉంది కదా. ఎస్, దానికి కావాల్సిన మనం ఫ్రై చేసేసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే, మర్చిపోయానండో పనిలో పనిగా నేనేం చేశాను అంటే, పొంగనాల పాన్ కూడా స్టవ్ మీద పెట్టేసి ఆన్ చేశాను. ఈ లోపు మిగతా ప్రాసెస్ అయిపోతూ ఉంటుంది, ఇక్కడ పొంగనాల పాన్ కూడా వేడైపోతుంది కదా. అందుకని అస్సలే బ్రేక్ఫాస్ట్ అంటే ఫుల్ బిజీ బిజీ టైంలో ఉంటుంది, అందుకే అస్సలు టైం వేస్ట్ చేయకూడదు కదా. ఇంతకీ పొంగనాల బ్యాటర్ నేనైతే ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. అండ్ అలాగే ఇందాక మీకు కూడా చెప్పేశాను కదా, పొంగనాలు చేసుకోవాలి అనుకున్నప్పుడు బ్యాటర్ ఖచ్చితంగా ముందే ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది. ఒకసారి కలిపేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాను అంటే, నేను పాన్ వేడైపోయింది, ఇందులో కొంచెం ఆయిల్ ఆయిల్ వేసేసుకున్నాను కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాను అంటే, బ్యాటర్ని కొంచెం కొంచెంగా వేసుకోవాలి, అంటే అట్లీస్ట్ సగం వరకు వస్తే చాలు. ఓకే, సరిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తాను అంటే, ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న మసాలా కొంచెం వేసేస్తాను. ఓకే, ఇప్పుడు దీని మీద నుంచి ఇంకొంచెం బ్యాటర్ వేసుకోవాలి. సో ఇలా బ్యాటర్ చక్కగా వేసేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మనం మూత పెట్టుకొని అది ఉడకనిచ్చాము అంటే చాలా బాగుంటుంది. ఆ తర్వాత టర్న్ చేసుకొని నెక్స్ట్ టైం కూడా రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే నేను మూత పెట్టేస్తున్నాను, మనం ఒక 2 మినిట్స్ వెయిట్ చేద్దాం. ఓకే, 2 మినిట్స్ అయిపోయింది కదా. ఇప్పుడు నాకు తెలిసి వెనక చక్కగా రోస్ట్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు జాగ్రత్తగా సెకండ్ వైపు టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు ఇట్ సైడ్ కూడా రోస్ట్ అయిపోయింది అంటే, ఆలు మసాలా పొంగనాలు సూపర్ టేస్టీగా ఉండేవి రెడీ అయిపోయినట్టే. దీనికి ఎక్కువ టైం కూడా పట్టదు అండ్ చాలా టేస్టీగా ఉంటాయి. సో మరి ఆలు మసాలా పొంగనాలు ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను, వెళ్ళి సర్వింగ్ ప్లేట్ తీసుకొచ్చి సర్వ్ చేసుకుంటా. చూస్తున్నారు కదా ఆలు మసాలా పొంగనాలు, చూస్తుంటే చాలా బాగున్నాయి. మరి నేను టేస్ట్ చేసి ఎంత బాగున్నాయో చెప్పాలి అంటే, మీరు తొందరగా ఏం చేయాలి, ఆలు మసాలా పొంగనాలకి కావలసిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూడాలి కదా.
మరిచూడండి. ఆలు మసాలా పొంగనాలకి కావలసిన పదార్థాలు: బియ్యం ఒక కప్పు, మినప్పప్పు అరకప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, ఉడికించుకున్న ఆలు ఒక కప్పు, ఉల్లిపాయలు ఒక కప్పు, పచ్చిమిర్చి రెండు, కరివేపాకు కొద్దిగా, స్వీట్ కార్న్ పావు కప్పు, పచ్చి బఠానీలు అరకప్పు, పసుపు పావు టేబుల్ స్పూన్, జీరా పొడి పావు టేబుల్ స్పూన్, జీలకర్ర పావు టేబుల్ స్పూన్, ఆవాలు పావు టేబుల్ స్పూన్, పచ్చిశనగపప్పు అర టేబుల్ స్పూన్, నూనె 4 టేబుల్ స్పూన్లు. ఆలు మసాలా పొంగనాలు తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకుని ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసి ఒకసారి వేయించుకుని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఉడికించుకున్న బంగాళదుంపలు, స్వీట్ కార్న్, పచ్చి బఠానీలు వేసి ఒకసారి వేయించుకుని అందులోనే ఉప్పు, కొద్దిగా పసుపు, జీరా పొడి, కారం వేసి బాగా కలుపుకోవాలి. చివరిగా పొంగనాల పాన్ లో నూనె వేసుకుని పొంగనాల బ్యాటర్ వేసి అందులో బంగాళదుంప మిశ్రమం స్టఫ్ చేసి పైనుంచి మరోసారి కొద్దిగా పొంగనాల బ్యాటర్ ని వేసుకుని రెండు వైపులా కాల్చుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే ఆలు మసాలా పొంగనాలు రెడీ. ఆలు మసాలా పొంగనాలకి కావలసిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూసారు కదా. ఇప్పుడు వీటిని తినడానికి కూడా ఒక ఆర్ట్ ఉంటుందండి. ఏంటి అంటే ఇలా స్టైల్గా ఇలా ఇలా కోరికి తినడం కాదు. ఎంత బాగున్నాయో తెలుసా? సీరియస్లీ ఈరోజే అంటే దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసుకొని అండ్ అలాగే ఈ బ్యాటర్ ప్రిపేర్ చేసుకొని చక్కగా పొంగనాలు వేసుకొని తినేసేయండి. అలా 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 మై మర్చిపోతారు మీరు. ఎంత బాగున్నాయో, నాకైతే సూపర్గా నచ్చాయి. నేనైతే ఇంకా కొన్ని వేసుకొని ఆఫీస్కి వెళ్తా కదా, ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరికి తీసుకెళ్తాను. నేను చక్కగా ఎంజాయ్ చేస్తాం మేము. మరి మీరు, నాకు తెలుసు మీరు కూడా ఎంజాయ్ చేస్తారు అని. మరి దీనికి కాంబినేషన్గా ఏముంటే బాగుంటుంది? ఏం బాగుంటుంది? టొమాటో అండ్ పీనట్ చట్నీ చాలా బాగుంటుంది. ఏంటి పిల్ల, టొమాటోలతో పచ్చడి చేసుకుంటాం, పీనట్తో పచ్చడి చేసుకుంటాం, ఈ రెండింటితో కలిపి పచ్చడి అంటుంది, కన్ఫ్యూజన్లో మాట్లాడుతుంది అనుకుంటున్నారా? వంటకాల విషయంలో నాకు అసలు ఎప్పుడు కన్ఫ్యూజన్ ఉండదు, ఫుల్ క్లారిటీతో చెప్పేస్తున్నాను. ఇదే దీనికి బెస్ట్ కాంబినేషన్. మరి ఇంకెందుకు ఆలస్యం, నేను చూపించేస్తాను, మీరు ఫాలో అయిపోండి. టొమాటో పల్లీల చట్నీ, కానీ ఇందులో ఒక ట్విస్ట్ ఉందండి. ఏంటి అంటే దీన్ని మనం మామూలుగా టొమాటోలు అంటే ఏంటి, వేయించుకొని పచ్చడి చేసుకున్నాం కదా, కానీ ఇక్కడ మాత్రం మైక్రోవేవ్ లో ఉడికించుకోబోతున్నాం. దాని టేస్టే వేరుగా ఉంటుంది. సో నేను చూపిస్తాను, మీరు చూసేయండి. ముందుగా ఏం చేయాలి అంటే చక్కగా కడిగేసి పెట్టుకున్న టొమాటోల్ని మైక్రోవేవ్ లో పెట్టేసి ఒక 10-15 నిమిషాల పాటు ఉడికించుకుంటూ ఉంటాను. ఈలోపు మిగతా ప్రాసెస్ చేసుకుంటూ ఉంటాం. ఈలోపు పాపన అయిపోతుంది, అంటే టొమాటోలు చక్కగా ఉడికిపోతాయి. మైక్రోవేవ్ ఉంటే మంచి బెనిఫిట్ అండి ఇది. ఒకవైపు ఒక పని అయిపోతూ ఉంటుంది, ఈలోపు మిగతా పని కూడా మనం ఇక్కడ హ్యాపీగా చేసుకోవచ్చు, టెన్షన్ ఏం లేకుండా. సో నాకైతే 2 టొమాటోలు సరిపోతాయి కదా, ఇవి 2 ఇప్పుడు నేను వెళ్ళి మైక్రోవేవ్ లో పెట్టేస్తాను. నేనైతే 10 మినిట్స్ టైం పెట్టాను. ఇప్పుడు మరి నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం మనం. ఇప్పుడు ఏం చేయాలి అంటే స్టవ్ మీద పాన్ పెట్టేసి అది ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం నూనె. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో నేను ఏం వేస్తున్నాను అంటే కొద్దిగా జీలకర్ర అండ్ అలాగే కొంచెం మిరియాలు. ఇప్పుడు ఇందులో వెల్లుల్లి. ఎలాగో మిక్సీలో వేసుకుంటాం కదా, అందుకని నేనైతే వీటిని చిదవడం కట్ చేయడం లాంటివి ఏం చేయట్లేదు. అలాగే ఇందులో ఎండుమిరపకాయలు ఒక 2 లేదంటే 3 వేసేసుకోండి. ఎందుకు అంటే ఇందులో మళ్ళీ పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నాము అందుకని. ఇన్ని సరిపోతాయి కాబట్టి ఇవి వేసేస్తున్నాను. ఓకే, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు.
ఆల్రెడీ నేనేం చేశానంటే ముందుగానే పల్లీలు పొట్టు తీసుకొని చక్కగా వేయించేసి పెట్టుకున్నాను. మళ్ళీ ఇందులో వేసే పని లేకుండా డైరెక్ట్గా మిక్సీలో వేసుకునేటప్పుడు వేసుకుంటే సరిపోతుంది. మరి మైక్రోవేవ్ ఆల్మోస్ట్ అయిపోయి ఉంటుంది, ఇప్పుడు నేను వెళ్ళి తీసుకొచ్చేస్తా. వావ్, నేను అనుకున్న దానికంటే చాలా చక్కగా అయిపోయిందండి. చూస్తున్నారా మీరు? చూసారా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి అంటే వెంటనే మిక్సీ జార్ తెచ్చుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో ఏం వేయాలి? ఏం వేయాలంటే ముందుగా ఆల్రెడీ వేయించేసి పెట్టుకున్నా అని చెప్పాను కదా, నేనైతే వేసేస్తున్నాను పల్లీలు. ఉడకపెట్టి పెట్టుకున్న టొమాటో, బేసిక్గా ఈ చట్నీ చేసుకునేటప్పుడు మీరు నూనె వాడుకోకుండా డైరెక్ట్గా అవన్నీ ఇందులో వేసుకొని కూడా చేసుకోవచ్చు. కానీ ఈ మధ్యకాలంలో ఏంటి అంటే కాస్తన్నా నూనె టచ్ అవ్వకపోతే ఏదో డైటింగ్ చేస్తున్న ఫీలింగ్ వచ్చేస్తుంది. అందుకే నేనైతే నూనె వేశాను. మీరు వద్దు అనుకుంటే డైరెక్ట్గా అన్ని ఇంగ్రీడియంట్స్ ఇందులోనే వేసేసుకొని పచ్చడి చేసేసుకోండి. ఇప్పుడైతే అండ్ లాస్ట్లో టేస్ట్కి సరిపడేంత ఉప్పు వేయాలి కదా, అది అస్సలు మర్చిపోకూడదు. ఇప్పుడు నేను వెళ్ళి వీటన్నిటిని చక్కగా మిక్సీ చేసేసి చట్నీ చేసేస్తాను. మైక్రోవేవ్ టొమాటో పల్లీల చట్నీ చూసారా ఎంత మంచి స్మెల్ వస్తుందో అండ్ ఎంత బాగుందో. ఇప్పుడు ఏం లేదు, సింపుల్గా దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఆలు మసాలా పొంగనాలతో సర్వ్ చేసుకుంటే ఆహా, బ్రేక్ఫాస్ట్ అద్దరిపోయినట్టే. మరి వెంటనే నేను ఏం చేస్తాను అంటే వెంటనే వెళ్ళి సర్వింగ్ బౌల్ తీసుకొచ్చేస్తాను. బ్రేక్ఫాస్ట్ టేస్ట్ ఎంత టేస్టీగా ఉంటే అంత బాగుంటుంది కదా. ఆ టేస్ట్ అనేది ఎంత ఇంపార్టెంటో ఆ బ్రేక్ఫాస్ట్ని సర్వ్ చేయడానికి మనం యూజ్ చేసే గార్నిషింగ్ అంతే ఇంపార్టెంట్. చూడడానికి బాగాలేదనుకోండి, ఎవరు కనీసం దాని టేస్ట్ కూడా చేరు, అది ఎంత టేస్టీగా ఉన్నా సరే. అందుకే చూడండి నేను ఎంత చక్కగా గార్నిష్ చేశాను. చూస్తున్నారా ఎంత బాగుందో కదా, చూడటానికే కాదండి టేస్ట్ చేస్తే దీనికి డబుల్ ట్రిపుల్ అద్దరిపోతుంది టేస్ట్. మరి వెంటనే మీరు ఏం చేస్తారు అంటే దీనికి కావాల్సిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూడండి. మైక్రోవేవ్ టొమాటో పీనట్ చట్నీకి కావలసిన పదార్థాలు: టొమాటోలు 2, వేయించుకున్న పల్లీలు 1 కప్పు, వెల్లుల్లి 3, ఎండుమిర్చి 3, జీరా 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాలు 1/2 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 2, నూనె 2 టేబుల్ స్పూన్లు. మైక్రోవేవ్ టొమాటో పల్లీల చట్నీ తయారు చేసుకునే విధానం: ముందుగా టొమాటోలని ఓవెన్ లో పెట్టి బేక్ చేసుకోవాలి. తరువాత పాన్ పెట్టి నూనె వేసుకుని అందులో జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ముక్కలు వేసి కలిపి చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి తీసుకుని అందులో వేయించుకున్న పల్లీలు, ఉడికించుకున్న టొమాటోలు కూడా వేసుకుని సరిపడా ఉప్పు వేసి మిక్సీ పట్టి పచ్చడిలాగా చేసుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే మైక్రోవేవ్ టొమాటో పల్లీల చట్నీ రెడీ. మైక్రోవేవ్ టొమాటో పల్లీల చట్నీకి కావలసిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూసారు కదండి. ఇప్పుడు టేస్టింగ్ టైం. అలా ఒట్టిగా టేస్ట్ చేస్తే ఏం బాగుంటుంది, ఇందాని నుంచి చెప్తున్నాను పొంగనాలతో అదిరిపోతుంది అని. అందుకే
పొంగనాలతో టేస్ట్ చేద్దామని ముందుగానే చేసి పెట్టుకున్నాను. ఎస్, ఇలా కట్ చేసుకొని ఇలా బాగా మంచింగ్ చేసుకొని నేను చెప్పానా దీనికి పర్ఫెక్ట్ కాంబినేషన్ అంటే ఇదే అని చెప్పేసి. సూపర్గా ఉంది, వావ్, నిజంగా చాలా బాగుందండి. ఇవాళ అయితే నేను ఫుల్ ఖుషి అయిపోయాను. ఫస్ట్లో ఏం చేయాలి ఏం చేయాలని చాలా అనుకున్నాను, కానీ ఫైనల్గా నేను చేసిన డిష్కి నేనే ఇంత హ్యాపీ అయ్యానంటే మీరు చేసుకుంటే ఇంకెంత హ్యాపీ అవుతారో. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు నేను చూపించిన వెరైటీస్ని చక్కగా చేసేసుకొని ఎంజాయ్ చేసేయండి. మళ్ళీ మళ్ళీ చూసి ఎంజాయ్ చేయాలి అంటే ఏం చేయాలి, ఏం చేస్తారండి, ఆన్లైన్లో ఉన్నాయి కదా. www.facebook.com/etvabiruchi అని టైప్ చేశారు అంటే అక్కడ ఎంత చక్కగా మన బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అన్ని వచ్చేస్తాయి. లేదు యూట్యూబ్లో వీడియోస్ చూడాలి అనుకుంటే www.youtube.com/etvabiruchi అని టైప్ చేయండి. అక్కడ టపటప మరి వరుసగా అన్ని వెరైటీస్ వచ్చేస్తాయి బ్రేక్ఫాస్ట్వి. హ్యాపీగా ఏది కావాలంటే అది చేయొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. మరి ఈరోజు బ్రేక్ఫాస్ట్ అద్దరిపోయింది నాకు తెలిసి. మీరు తింటే మాత్రం 100కి 1000 మార్కులు వేస్తారు. మరి వెంటనే చేసేసుకొని తినేయండి. రేపైతే మళ్ళీ మరింకో 2 వెరైటీ వంటకాలతో నేను మీ ముందుకు వచ్చేస్తాను. టిల్ దెన్ యు టేక్ కేర్ అండ్ స్టే ట్యూన్ టు ETV అభిరుచి. బాయ్.